వంద 200 ఏకంగా 20,000 లిక్కర్ బాటిల్స్ని ధ్వంసం చేశారు కాకినాడ పోలీసులు. లక్షల రూపాయల విలువైన మద్యాన్ని జేసీబీతో తొక్కించి మరీ భూమిలో కలిపేశారు. మందుబాబులంతా అయ్యో అనేలా పెద్ద ఎత్తున మద్యాన్ని ధ్వంసం చేశారు. తాళ్లరేవులో రైడ్స్లో పట్టుకున్న అక్రమ మద్యాన్ని ఊరి చివరినున్న డంపింగ్ యార్డ్లోకి తీసుకొచ్చి ధ్వంసం చేశారు. పోలీస్ అధికారులు స్వయంగా అక్రమ మద్యాన్ని పారిపోయేగా అనంతరం మొత్తం మద్యం బాటిళ్లను ఓ చోట చేర్చి జేసీబీతో ధ్వంసం చేశారు. ఇక్కడ ధ్వంసం చేసిన మద్యం బాటిల్స్ అన్నీ కాకినాడ సౌత్ అండ్ నార్త్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్నవని పోలీసులు తెలిపారు. ధ్వంసం చేసిన బాటిల్స్లో నాన్ సర్టిఫైడ్ మద్యం ఉందని, ఇది తాగితే ప్రజల ప్రాణాలకే ప్రమాదకరం అంటున్నారు పోలీస్ అధికారులు.